Bethesda Full Gospel Ministries presents Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అబ్బికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. 3వ ఆరాధన పటమట డోక రోడ్ లో గల SRVSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులో కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్తా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం ఉదయం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్తా మందిరం నందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా యేసయ్యా. ఆస్తుల్ని అడగలేదు, అంతస్తులు అడగలేదు, నా కోసం వచ్చావయ్యా. కన్నీటిని తుడిచావయ్యా, సంతోషాన్ని ఇచ్చావయ్యా. కన్నీటిని తుడిచావయ్యా, సంతోషాన్ని ఇచ్చావయ్యా. చెప్పమే మాట, కన్నీటిని తుడిచావయ్యా, సంతోషాన్ని ఇచ్చావయ్యా. కన్నీటిని తుడిచావయ్యా, సంతోషాన్ని ఇచ్చావయ్యా. వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. అవునయ్యా, ఆస్తుల్ని అడగలేదు, అంతస్తుని అడగలేదు, నా కోసం వచ్చావయ్యా. అవునయ్యా, బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. ఆస్తుల్ని అడగలేదు, అంతస్తులు అడగలేదు, నా కోసం వచ్చావయ్యా. కన్నీటిని తుడిచావయ్యా, సంతోషాన్ని ఇచ్చావయ్యా. మాకు సంతోషం ఇచ్చాడు కన్నీటిని. ఆయన వేదన పొంది మనకు సంతోషం ఇచ్చాడు, మాకు సంతోషం ఇచ్చావయ్యా. చెప్దాం, కన్నీటిని తుడిచావయ్యా, సంతోషాన్ని ఇచ్చావయ్యా. మా కన్నీరు తుడిచావయ్యా, కన్నీటిని సంతోషాన్ని. ఓ సందేశంలో నేను ఈ మాట చెప్తానన్నాను. ఆయన తిరిగి లేవటం వల్ల, సమాధిలో నుండి తిరిగి లేచిన తర్వాత 5 వరాలు ఆయన ప్రకటించాడు. ఎన్ని వరాలు? ఈ 5 వరాలు మీ ముందు నేను ప్రకటన చేయబోతున్నాను. 5 వరాలు మీరు పొందుకొని వెళ్ళాలి నా కోరిక అది. హల్లెలూయా. మత్తయిశుభవార్త 28వ అధ్యాయంలో 9వ వచనంలో మొదటి వరం
యేసు వారిని ఎదుర్కొని మీకు శుభం అని చెప్పాను. వారు ఆయన ఎదుకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కారు. చూడండి చూడండి, జాగ్రత్త గమనించండి. యేసయ్య పునరుత్థానుడే లేచి ఆయన లేచిన తర్వాత ఆయన ఎదుర్కోవడానికి వెళ్ళాడంట. ఎవరిని ఎదుర్కోవడానికి? ఆయన తన వారిని ఎదుర్కోవటానికి వెళ్ళాడు. ఎవరిని ఎవరిని? చిన్న మాట ఇక్కడ చెప్పాలి. పూర్వకాలంలో, మరి ఇప్పుడు కూడా దురాచారం జరుగుతుందో లేదో నాకు తెలీదు, మగోళ్ళు, మేమంతా అమాయకులు అండి, మగోళ్ళు అమాయకులు తప్ప ఏముందండి? బయటికి వెళ్ళేటప్పుడు ఎవరు ఎదురు రావాలనుకుంటాం? మీరు ఎదురు రావాలనుకుంటాం. ఇంట్లో ఇల్లాలు ఎదురు వస్తే మాకు శుభం జరిగిద్ది అని ఏంటో సెంటిమెంటు కదా కదా, అవునా కదా? కాస్త ఎప్పుడో ఏదో జరిగిద్ది, ఏది యాక్సిడెంట్ అవ్వటమో లేకపోతే ఉల్టా అవ్వటమో ఏదో పని అంతా పల్టీ కొట్టడమో జరిగిద్ది. నువ్వు రావద్దా, కూతురు పంపించు. నువ్వు వద్దావు, నీ లెగ్ మంచిది కాదు, నీ ఫేస్ మంచిది కాదు, నువ్వు వద్దావు, ఇక కూతురు పంపి లేకపోతే కొడుకుని పంపి అన్న కదా. అక్కడ కూడా బిస్కొట్టిద్ది ఏంటో, రాత ఇలా ఉంటే నా ఫేట్ అలా ఉంటే ఎవరు మాత్రం ఎదురొచ్చినా ఏం జరిగిద్దని నువ్వు అన్నది కరెక్ట్. ఫేట్ మార్చేవాడే మీ ఎదురు వస్తే ఎంత బాగుంటుంది. ఆ ఫేటును తలరాతను మార్చగలిగిన వాడు మీకు ఎదురొస్తి ఆయన మీకు ఎదురొచ్చి శుభం కలుగునుగాకని చెప్తే నిజంగా అది శుభమే కదా. ఆయన మీకు ఎదురొచ్చి శుభం కలుగునుగా. చూడండి, ఆయన పునరుత్థానం లేచిందే అందుకు. ఇప్పుడు చదవండి, మీకు అర్థమైంది? యేసు వారిని ఎదుర్కొని, అబ్బా ఇప్పుడు అర్థమైందా మీకు? ఎదుర్కోవటము జరిగింది. ఏమంటారు మీ వాళ్ళు మిమ్మల్ని ఎదుర్కొని? ఏమంటారు? ఏమండి వచ్చేటప్పుడు నేను చెప్పింది తీసుకురావడం మర్చిపోతే, అంటే గుండెల్లో అప్పుడే వేస్తారు బాంబు. నువ్వు ఎదురు రాపోయినా పోయేది రా బాబు, ఎదురు రమ్మా నేను పొరపాటు చేశాను అనుకుంటారు. అఫ్కోర్స్ మీ అంత మంచి వాళ్ళు ఉంటారు అనుకోండి, భారతదేశం అంతా మంచి వాళ్ళు అండి, మీరు అడగరు అలాగా. ఇవాళ మీరు ఏం తేపైనా పర్లేదండి, మీరు సంతోషంగా వెళ్ళి మళ్ళీ క్షేమంగా రండి, అది చాలండి అన్నంత పుణ్యాత్ములండి మీరంతా, అంత ధర్మాత్ములండి. అబ్బా దేవునికి స్తోత్రం, ఎంత మంచి బిడ్డలు దేవా నాకు ఇచ్చావు, స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి ఆలోచిస్తే ఏసయ్య ఎదురొచ్చి ఏం పలుకుతున్నాడు? అది కూడా ఎప్పుడు? మరణాన్ని గెలిచి, సమాధిని గెలిచి, ఓం మరణమా ఏదే నీ విజయం ఎక్కడుంది అంటూ మరణానికి ఛాలెంజ్ విసిరి ఆయన ముందుకి, ఏది లేదు ఆయన విజయాన్ని అడ్డుకునే శక్తి ఏ శక్తికి లేదని రుజువు చేసి, మరణం ముందే అలా గెలిచి, అలా ఛాలెంజ్ చేసి, ఇప్పుడు వస్తూ ఎదురొచ్చి అంటాడు. అలాంటి విజయవీరుడు ఎదురొచ్చి అంటాడు మీకు శుభం. అలాంటి ఎవరైనా విజయ వీరుడు ఎవరైనా మీకు ఎదురొస్తే, శుభం చెప్పకపోయినా వాళ్ళు ఎదురొస్తే చాలు, మీకేదో శుభం జరిగిద్ది అని ఆనందం ఉంటుంది కదా మీకు, ఉండదా లేదా? ఇప్పుడు ఆయన ఎదురు రావటం, శుభం పలకటం రెండు జరిగి ఎవరికి ఎదురొస్తాడు? 85వ కీర్తన ఒక్కసారి చూద్దాం. 85వ కీర్తన 8వ వచనం. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనం సెలవిచ్చును. ఎవరికి చెప్తాడు శుభవచనం? తన ప్రజలకు, తన భక్తులకు. ఈరోజు ఆయన ప్రజగా మీరున్నారా? ఆయన భక్తులుగా మీరున్నారా? అయితే ఆయన మీకు ఎదురు రాబోతున్నాడు, ఆయన మీకు శుభం పలకబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఆయన మీకు శుభం పలకబోతున్నాడు, ఆయన మీకు ఎదురు రాబోతున్నాడు. ఒకసారి యాకోబుకి ఎదురొచ్చాడండి. యాకోబుకి అప్పుడు సీన్ ఏంటో చెప్పన, అన్న చంపేస్తానని కత్తి తీశాడు. అమ్మంది ఆడంత పని చేసే మొరటోడ్రా, నువ్వు మా ఇంటికి పారిపోరాని ఊరు కాని ఎక్కడికో దూరం పంపించేసింది. అన్న చంపేస్తాడన్న భయంతో అక్కడ 20 ఏళ్ళు ఉన్నాడు. 21 సంవత్సరం తర్వాత మళ్ళీ బయలుదేరి దేవుడు అతనికి ఇచ్చిన భార్యల్ని, దాసదాసీల్ని, ఓ ఆస్తులన్నిటినీ తన వెంట పెట్టుకొని ఆ గుర్రె మేకల మందులన్నిటిని ఒక ఊరినే వెంట పెట్టుకొని వచ్చినట్టుగా వస్తున్నాడు. ఇంత కుబేరుడై వస్తున్నాడన్న సంగతి అన్నకు తెలిసింది. ఆడు చచ్చాడు అనుకున్నాడు, ఆడు బతికే ఉన్నాడా, అంత గొప్పోడయ్యాడా, వాడిని అడవిలోనే నరికి పాతరైపోతే నన్ను చూడు అంటూ 400 మందిని తీసుకొని కత్తులు దూసి గుర్రాలెక్కి వస్తున్నాడండి. ఈ వార్త మళ్ళీ ఈయన రాకముందే వచ్చేసింది అరణ్యంలోకి. 21 సంవత్సరాల నుండి తను వెంటాడుతున్న భయం కదా అది, 21 సంవత్సరాల నుండి తనకున్న వేదనది, ఇప్పుడు దాని గురించే వెళ్ళిపోయాడు ఊరు కాని ఊరు. ఇప్పటికీ తను వదిలిపెట్టట్లేదు. ఎన్నాళ్ళ నుండి మిమ్మల్ని వెంటాడుతుంది ఆ వేదనలో, ఎన్నాళ్ళ నుండి మీకున్న ఈ సమస్యలు, వాటన్నిటిలో ఓడిపోతూనే వచ్చారు, దాని గురించి పారిపోతూనే వచ్చారు. నా యేసయ్య నీకోసమే లేచాడు బ్రదర్, నీకోసమే లేచాడు సిస్టర్. ఆయన మీకు ఎదురు రాబోతున్నాడు, మీకు శుభం చెప్పబోతున్నాడు. అలనాడు యేసు యాకోబుకి ఎదురొచ్చాడు, ఇజ్రాయేలుగా మార్చాడు. ఇప్పుడు ఆ ఇజ్రాయేల్ అన్న ముందుకు వెళితే అన్న అంటాడు, తమ్ముడా అని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని, నేనున్నాను రా, నీకు నీ ఒంటి మీద ఏగవాలినా నేను చూసుకుంటాను రా, నాది రాభయం అంటూ ఆ అన్నే
అంటే శత్రువే తనకు మిత్రుడై పరిస్థితులన్నీ అనుకూలం అయిపోయినాయి. ఇప్పటి వరకు మీకు అన్ని వ్యతిరేకతలే కనపడొచ్చేమో. 21 సంవత్సరాల నుండి ఎక్కడ పాదం పెట్టినా అన్ని నష్టమే, ఎక్కడ చేపెట్టినా అన్ని నష్టమే కావచ్చేమో. ఈ రోజు మీకు ఆయన ఎదురొచ్చి మీకు శుభం పలికి, ఎక్కడ మీకు అన్ని నష్టాలు కష్టాలు, ఎక్కడ అన్ని పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయో వాటన్నిటిని మీకు ఈ రోజు నుండి అనుకూలపరచబోతున్నాను. మీ శత్రువులు మీకు మిత్రులుగా మారబోతున్నారు, పరిస్థితులు మీకు పరం కాబోతున్నాయి. ఆమేన్. ఇలాంటి కార్యాలు చేయటానికి మన ప్రభు లేచాడు, ఆయన ఎదురొస్తున్నారు. రెండవది ఆయన లేచి ఆయన చేసిన రెండవ పని ఏంటో ఒక్కసారి మనం 20వ అధ్యాయము యోహాను శుభవార్త 19వ వచనం చూద్దాం. త్వరగా ఆదివారం సాయంకాలమున శిష్యులు భయపడి ఇంటి తలుపులు మూసుకొని, ఆ మూసుకొని ఉన్నప్పుడు యేసు వచ్చి మధ్యలో నిలబడ్డాడు. నిలబడి ఏమన్నాడు, మీకు సమాధానము కలుగునుగాక. ఏం కలుగునుగాక? ఏమంటే వాళ్ళు వేసిన తలుపులు వేసినట్టు ఉన్నాయి, వచ్చి మధ్యలో నిలబడ్డాడు, మీకు సమాధానం కలుగునుగాక. ఆయన సజీవుడై పునరుత్థానుడి తిరిగి లేచిన తర్వాత ఆయన పలికిన రెండవ అభయవాక్కు, లేకపోతే రెండవ వాగ్దానం, రెండవ వరం ఇది, మీకు సమాధానం కలుగునుగాక. ప్రపంచంలో డబ్బు ఉంది అందరి దగ్గర, అన్ని హంగులు ఉన్నాయి, కానీ జీవితంలో సమాధానం లేదు, ఇంట్లో సమాధానం లేదు, ఒంట్లో సమాధానం లేదు, వ్యాపారానికి వెళ్తే అక్కడ సమాధానం లేదు, ఉద్యోగానికి వెళ్తే అక్కడ సమాధానం లేదు, భార్యభర్తల మధ్య సమాధానం లేదు, పిల్లలకి తల్లిదండ్రులకు మధ్య సమాధానం లేదు, నెమ్మది లేదండి. సమాధానం కోసం తీర్థయాత్రలకు వెళ్తున్నారు, పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నారు, పుణ్య నదుల్లో స్నానాలు చేస్తున్నారు, నానా నానా తిప్పలు పడుతున్నారండి, సమాధానం లేక జనాలు నలిగిపోతున్నారండి. అయితే సమాధానకర్త, సమాధానానికి అధిపతి అని పిలువబడిన యేసయ్య ఆయన పునరుత్థానం తిరిగి లేచిన తర్వాత ఆయన పలికిన ఒక వరం చూడండి, మీకు సమాధానం కలుగునుగాక. ఏం చెప్పండి? ఇది ఒక చిన్న స్టోరీ చెప్తాను మీకు. ఫ్యామిలీలో అసమాధానం ఎలా వస్తుందో, ఏదో చిన్న చిన్న విషయాల దగ్గరే తగు స్టార్ట్ అయింది. కూరలో కారం ఎక్కువైందనో, ఉప్పు తక్కువైందనో, లేకపోతే ఇందులో కొత్తిమీర వేయలేదనో, లేకపోతే ఇంకేదో అన్నం కాస్త గట్టిగా ఉందనో, లేకపోతే మరి జావైందనో, ఈ చిన్న దాని దగ్గర స్టార్ట్ అయ్యిద్ది, చిలికి చిలికి అయ్యిద్ది ఇంట్లో. అలుగుడు గిలుగుడు గోడలతో మాట్లాడుకోవడమే తప్ప మనుషులు మనుషులు ఎదురు బెదురు చూసుకొని మాట్లాడేది కాస్త ఇక అసమాధానం. పిల్లలతో కూడా మాట్లాడ, ఆడి చెప్పు, అది కూడా గోడలకే లేకపోతే భార్యకే, డైరెక్ట్గా కొడుకు చెప్పడం, కూతురు చెప్పడం, లేకపోతే భార్యకి చెప్పడం, ఇలా మాట్లాడుకొని సమాధానంగా చాలా కుటుంబాల్లో లేవండి. సమాధానాలు లేని కుటుంబాల్లో దేవుడు సమాధానం ఇవ్వబోతున్నాడు, అది ఇవ్వటానికే ఆయన లేచారు. హల్లెలూయా. జరిగిన ఒక వాస్తవం కాదు చెప్తాను మీకు. ఓ భార్య భర్తలో కొంచెం వాళ్ళకి ఆయనకి జాబ్ లేదు, సరిగ్గా జాబ్ లేని కారణాన్ని ఏదో కొంచెం డబ్బులు ఉంటే, ఆ రోజు కష్టపడితే కొంచెం డబ్బులు వచ్చినాయి. ఆ కొంచెం డబ్బులతో ఏం చేశాడంటే కొంచెం గోధుమ పిండి, ఆ డబ్బులకి ఎంత డబ్బు గోధుమ పిండి వస్తే అంత గోధుమ పిండి తీసుకొచ్చాడు. అదంతా పిసికి చపాతీ లేయటానికి 5 చపాతీలు వచ్చినాయి ఆమెకి. ఎన్ని చపాతీలు? 5 వచ్చినాయి. ఏ దాన్నే కాస్త జాగ్రత్తగా చేసి 4 చేస్తే బాగుండేది కదా, దాన్నే కాస్త చిన్న చిన్న ఉండలు చేసి చేసి దాన్ని 6 చేయొచ్చు కదా. ఏ కొన్నిసార్లు తిక్కల పనులు ఏం చేస్తారేంటండి మీరు అసలు, కొన్నిసార్లు అలా చేస్తారు, ఉన్నది ఇద్దరు కదా 3 చేసుకోవచ్చు కదా, లేకపోతే 2 కదా అని అడ్జస్ట్ చేసి చేయొచ్చు కదా, 5 వచ్చినాయి 5 చేసింది. ఇప్పుడు 5 ఇప్పుడు ఇందులో ఎవరిని తీసుకోవాలనే దాని దగ్గర ఫైట్ స్టార్ట్ అయింది. భర్త అంటాడు కష్టజీవిని నాకు 3 నువ్వు 2 తీసుకో అంటాడు. భార్య అంటది నువ్వే నా కష్టపడేది, నేను కష్టపడలేదా, ఇంట్లో బట్టలు తుకుతున్నాను, నండ్లు తోగుతున్నాను, ఇల్లు అన్ని శుభ్రం చేస్తున్నాను, నేను ఎంత టెన్షన్ పడుతున్నాను, నువ్వే నా కష్టపడేది, నేను కష్టపడలేదా, నేనే 3 తింటాను నువ్వు 2 తిన అంటది. ఏ నేను పెద్దోడి నేను 3, ఏ నువ్వు పెద్దోడు గెద్దోడు కాదు, నన్ను పోషించాల్సిన బాధ్యత నీకుంది, నువ్వు మానేసుకునైనా నన్ను పోషించాలి, నాకు 3 పెట్టు నువ్వు 2, నాకు 3 ఇద్దరు 1 గొడవ. సరే ఇద్దరు గొడవాడుకొని గొడవాడుకొని చిలి చిలి గాడువానైంది. ఆఖరికి ఒక అండర్స్టాండింగ్ వచ్చారు. అండర్స్టాండింగ్ ఏంటి చెప్పనా? ఓ పని చేద్దాం, 5 చపాతీలు మధ్యలో పెడదాం, నువ్వు నీ మంచం ఎక్కేయి, నేను నా మంచం ఎక్కేస్తా. ముందు నువ్వు నోరిప్పి మాట్లాడావనుకో, నువ్వు ఓడిపోయినట్టు నీకు 2 చపాతీలు అడ్జస్ట్ అయిపోవాలి, అప్పుడు నాకు 3 చపాతీలు ఇవ్వాలి. ఒకవేళ నేను ఓడిపోయాను అనుకో, నేను 2 తీసుకుంటా నీకు 3 ఇస్తా. ఓకే, ఎవరు ముందు మాట్లాడితే వాళ్ళు ఓడిపోయినట్టు. ఓకే, వీళ్ళిద్దరు ఒక అండర్స్టాండింగ్ వచ్చారు, ఇద్దరు పడకెక్కేశారు, మధ్యలో చపాతీలు ఉన్నాయి, వేడివేడిగా కమ్మ కమ్మగా ఉన్నది తినడానికి బదులుగా. ఏమన్నా అక్కడ ఇంకో పని చేయొచ్చుగా, పోనీ 5 చేశారు, ఒకటి సంకల్పం చేసుకొని తల సగం చేస్తే పోయేది, మైండ్ కూడా పనిచేయదు, ఒక్కోసారి ఇద్దరికీ పనిచేయలేదు. ఏమంటే అక్కడే కదా సమస్య వచ్చేది. అయితే ఆ పరిస్థితి ఏమైందంటే, ఇద్దరు మంచం ఎక్కేశారు, ఇప్పుడు ఇద్దరు మౌనం అయిపోయారు, చపాతీలు చల్లబడిపోయినాయి, గట్టిపడిపోయినాయి, ఇళ్ళలో ఒక్కలకు కూడా రాజీ పడే తత్వం లేదు, నాకు 3 కావాల్సిందే, ఇద్దరు కూర్చున్నారు అలాగే పడుకున్నారు, చపాతీలు చల్లబడిపోయినాయి, ఆ రాత్రి తినలేదు వాళ్ళు ఇద్దరు కూడా, ఆ రాత్రి అలాగే పడుకొని నిద్రపోయారు, పొద్దున్న ఇద్దరికీ మెలకు వచ్చింది కానీ ఇద్దరు లెగల, ఇద్దరు అలాగే పడుకొని ఉన్నారు మంచం మీద, ఎవరు ఎవరితో మాట్లాడుకోవట్లేదు, తలుపులు కూడా తీయట్లేదు. ఆ చుట్టుపక్కల వాళ్ళకి 10 ఇంకా తీయలేదేంటి వాళ్ళు, పొద్దున్న 6 లేచిపోయేవాళ్ళు, అలాగే డౌట్ వచ్చింది. 12 వరకు చూశారు, 12 తీయలేదు,
నాకు డౌట్ వచ్చింది, కొన్ని ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారు కదా పాప వాళ్ళు, ఏమైనా పురుగు ముందు దాకా చచ్చిపోయారేమో లానేలో అని డౌట్ వచ్చింది ఆ చుట్టుపక్కల వాళ్ళకి. సాయంత్రం 4 గంటల వరకు చూశారు పాప వాళ్ళు, 4 గంటకి కూడా తలుపులు తీయాల. ఇక ఏం చేశారంటే ఎంత తలుపులు కొట్టినా ఇలా తీగబోయేటప్పటికి పగల కొట్టేసి లోనకి వెళ్ళిపోయారు. ఇప్పుడు పగల కొట్టి లోనకి వెళ్ళిపోయేటప్పటికి అప్పటి వరకు తెలుసున్న కళ్ళు గట్టిగా మూసేశారు. ఎందుకు మూసారు? ఇప్పుడు కళ్ళు తెలుసుంటే మాట్లాడతారు కదా వాళ్ళు, వాళ్ళు మాట్లాడితే మళ్ళీ సమాధానం ఇవ్వాలి కదా, సమాధానం ఇస్తే ఓడిపోతారు కదా, అప్పుడు 2 చపాతీలకు అడ్జస్ట్ అయిపోవాలి కదా. కానీ ఇప్పుడు ఏం చేశారంటే ఇక మాట్లాడకుండా కళ్ళు మూసేసుకొని గట్టిగా అలా ఉన్నారు. లోనకి వచ్చారు జనం అంతా చూశారు, అన్నంత పని అయిందిరా, పురుగుల మంది ఆగేశారు, తలకు మంచం ఎక్కేశారు, పాప ఇద్దరు చచ్చిపోయారు, అయ్యో అయ్యో ఏడిచారు, వాళ్ళని పిలిచారు, వీళ్ళని పిలిచారు, డబ్బులు కొట్టారు, టకటక డబ్బులు కొట్టారు, ఎంత కొట్టినా లెగలేదు, 2 పాళ్ళు తీసుకొచ్చారు అక్కడికి. అప్పుడైనా సచిన లెగాలి కదా ఇలా, అప్పుడైనా లేచా బతికే ఉన్నామయ్యా, చపాతీలు కొనం అయ్యా, అది బతికే ఉన్నాం, మమ్మల్ని పాడి తీసుకొచ్చారు, ఎంత పని అయ్యా అనాలిగా. ఇద్దరు అట్లా కళ్ళు గట్టి బిగించేశారు, ఎవరు మాట్లాడలేదు, ఎవరు లెగట్లేదు. ఇక వీళ్ళకి స్నానాలు చేయించేశారు, పాడి మీద ఎక్కించేశారు, మోసుకెళ్ళిపోతున్నారు. అప్పుడేం లెగలగాల్లో, అప్పుడు లెగల. శ్మశానానికి తీసుకెళ్ళిపోయారు, కట్ల మీద పడుకోబెట్టేశారు వెళ్ళి, అప్పుడేం లెగలగా, అప్పుడు లెగల. ఎందుకంటే ఎవరు ముందు మాట్లాడితే వాళ్ళు ఓడిపోయినట్టు 2 చపాతీలు వాళ్ళకి. ఏం చపాతీలు కూడా అసలు చూడండి. ఇప్పుడు ఆ కట్టెల మీద పెట్టేసేసారు, పైన కూడా కట్టెలు పెరిచేసారు, పిడక కూడా ముఖాన్ని పెట్టేశారు, కింద నిప్పంటిచ్చారు ఇద్దరికే. ఇక నిప్పంటిస్తే ఎక్కడో అక్కడ వెళ్ళిపోవాలి కదా, అందరూ ఎవరి కాళ్ళకి ఎవరి కాళ్ళకి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయారు. 5 గురు మాత్రం బాగా క్లోజ్గా ఉన్న బంధువులు 5 గురు ఉన్నారు అక్కడ. ఈ 5 గురు కూడా ఎందుకున్నారు, తగలబడుతున్న సమయంలో, ఈ తగలబడుతున్నప్పుడు సరిగ్గా తగిలి తగలబడి కపాలం పగిలే శబ్దం వినాలంట. ఏంది ఏ శబ్దం వినాలంట, కపాలం పగిలి ఈ తలకాయ పగిలిన శబ్దం విని అప్పుడు ఇళ్ళకి వెళ్తారంట ఇళ్ళు. ఆ శబ్దం వినడానికి 5 గురు ఉన్నారు అక్కడ. ఇప్పుడు కింద మంట పెట్టారేమో, మంట తగులుతుంది. ఆడవాళ్ళు ఎంత పట్టుదల అంటే, మన విజయవాడ కాదండి, మన విజయవాడల గురించి మాట్లాడటాను నేను. అయితే ఆడవాళ్ళు ఎంత పట్టుదల అంటే కింద వీపు కాలిపోతుంది, కానీ ఆమె మాత్రం తగ్గనుగాక. ఆయన వీపు కాలిపోతుంది, బాబోయ్ సచివత్ర బాబోయ్ అని మంటల మీద లేచి నిలబడ్డాడు. ఇప్పుడు ఈమె కూడా నిలబడింది మంటల మీద, నిలబడి ఏమంటుంది చెప్పనా, నువ్వు ఓడిపోయావు, నాకు 3 నీకు 2 అనేటప్పటికి ఈ 5 గురు గుండె జారిపోయింది. అరే వాళ్ళు ఆల్రెడీ దెయ్యాలు అయిపోయారు, మన 5 గురిని వాళ్ళు ఇద్దరు పనిచేసుకుంటున్నారు, ఒకరికి 3 అంటా ఒకరికి 2 అంటా ఓరి పరిగెత్తండి రోయ్, ఇక అక్కడ నుండి ఒకటే పరుగు. చిన్న సమస్య, కూర్చొని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అయిపోద్ది. కానీ ఇది ఎంత దూరం తెచ్చుకున్నారో ఒకసారి ఆలోచించారా? నేను అంటున్నా ఏ కుటుంబంలో సమస్య లేదంట, ఏ కుటుంబంలో పొయ్యి లేదు అంటాను, ఏ కుటుంబంలో మసిగుడ్డ లేదంటాను నేను. ఏ కుటుంబంలో సమస్య లేదు, కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారం అయిపోద్ది. కానీ చాలా కుటుంబాల్లో సమాధానం లేదు, నెమ్మది లేదండి. నా యేసయ్య ఎందుకు వచ్చాడు చెప్పునా, నెమ్మది లేని కుటుంబాల్లో సమాధానం ఇవ్వటానికి, సంతోషం లేని కుటుంబాల్లో సంతోషం ఇవ్వటానికి. ఆయన లేచి ప్రజలకు ప్రత్యక్షమై నీకు సమాధానము కలుగునుగాక, నీకు సమాధానము కలుగునుగాక. హల్లెలూయా. ఆయన సమాధానం ఎవరికి వస్తుందో చెప్పనా, ఆయన పుట్టినప్పుడే ఆ పలుకు పలికాడు. ఆయన పుట్టినప్పుడే లోకాశుభవార్త 2:14 వచ్చిన రాయబడింది, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. అంటే భూమి మీద ఎవరికి సమాధానం, ఆయనకి ఇష్టులుగా ఉండే మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక అని పుట్టగానే దేవదూతలు పాడారండి. ప్రజలారా, కనుక ఆయనకి ఇష్టులైన మనుషులుగా జీవిద్దాం. ఆయన మనకు సమాధానం ఇవ్వటానికే లేచారు. ఏమండి ఈరోజు మీరు ఆనందంగా గడిపారే దేవుని సన్నిధిలో, ఇక్కడ మీరు అంత మనసారా నవ్వారు, నవ్వారా, మనసారా నవ్వారు, ఆనందించారు, అలా మీకు నవ్వించాలని నేను కోరుకున్నాను. మీరిప్పుడు ఆ నవ్వును మీకు బిగించేశాడు దేవుడు, మనస్ఫూర్తిగా నవ్వారు, ఆనందించారు. ఈ ఆనందాన్ని మీళ్ళకి తీసుకోవాలండి. మీ లైఫ్ టైం అంతా ఇలా నవ్వుతూనే గడపండి, మీ లైఫ్ అంతా అలా నవ్వుతూనే ఉండాలని ఆ పైన దేవుడు కింద నేను మా ఆకాంక్ష అది. హల్లెలూయా. ఎప్పుడు చిరునవ్వుతూనే, ఎప్పుడు సమాధానంగానే, ఎప్పుడు సంతోషంగానే మనందరం గడపటానికి మన యేసయ్య మన కోసం లేచాడండి. చప్పట్లు కొట్టోసారి దేవునికి స్తోత్రం చెల్లిదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సరే 3వ వరం చెప్తాను, ముందు 3 అయిపోయింది. మత్తయి శుభవార్త 28:10 చూద్దాం. యేసు భయపడకూడి, ఏంటండి భయపడొద్దు. ప్రజల్లో 353 రకాల భయాలు వెంటాడుతున్నాయంట ప్రజల్ని. 2K 2-3 చెప్పమంటారా, అప్పు తీరిద్దా లేదా, నాకు పిల్లలు పుడతారా లేదా, పుట్టరేమో, అప్పు తీరదేమో, ఈ రోగం తగ్గదేమో,
ఈ సమస్య తీరదేమో, నాకు పెళ్ళి అవ్వదేమో, నాకు ఇంకా సమస్యలు మా తీరవేమో, తగ్గవేమో, ఇంకా పెరుగుతాయేమో, ఇక నా జీవితంలో మంచి నేను చూడలేనేమో అంటూ ఏదో అన్ని భయాలే అండి, అన్ని భయాలే. ఇలాంటివి 353 రకాల భయాలు మనుషులను వెంటాడుతున్నాయి అంట. ఈరోజు మిమ్మల్ని వెంటాడే భయం ఏదైనా కానివ్వండి. ఆయన అంటున్నాడు, నేను లేచింది మీకోసమే రా, మీ భయాలను తొలగించడానికే నేను లేచాను. ఇక మీరు భయపడాల్సిన అవసరం లేదు, నేను లేచా కదా. ఇన్నాళ్ళు మీరు భయపడారంటే ఒక అర్థం ఉంది, ఇప్పుడు నేను లేచా మీకోసమే. భయపడాల్సిన అవసరం, ఆ భయాలు ఆ కలవరాలన్నీ నేను తొలగించేస్తాను. ఎవరి దేవుడిని నమ్ముకున్న భక్తులు వాళ్ళు భయపడమని ఎలా మాట్లాడుతున్నారు మీకు ఒకటి రెండు చెప్తాను. మీకు 27 కీర్తనలో మొదటి వచనంలో దావీదు అంటాడు, యెహోవా నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు, నేను ఎవనికి భయపడుదును. అంటే నన్ను రక్షించేవాడు ఉన్నాడు, నేను ఇంకెవరికి భయపడాలి అంటున్నాడు. కోరకుమారులు 46 కీర్తనలో వాళ్ళు అంటారు, దేవుడు మాకు ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో మమ్మల్ని ఆదుకోదగిన సహాయకుడు. కాబట్టి మేమేంటా ఎలా ఉంటాం చెప్పనా, భూమి మార్పును అందొచ్చు, నడిసముద్రాల పర్వతాలు మునగొచ్చు, వాటి జలములు ఘోషిస్తూ నురుగు కట్టొచ్చు, ఆ పొగురుకు పర్వతాలే కదలొచ్చు వెళ్ళిపోవచ్చు. అలాంటి భయంకరమైన పరిస్థితులు వచ్చినా మేం మాత్రం భయపడం. ఎందుకు భయపడరాయా అంటే 7 చదువుకోండి అంటాడు. ఆ 7 ఏముందంటే, సైన్యములకు అధిపతి యెహోవా మాకు తోడై ఉన్నాడు, యాకోబును ఉద్ధరించిన దేవుడు మమ్మల్ని ఉద్ధరిస్తాడు. అందుకే మేము భయపడం. మేము భయపడం దేనికి భయపడం? ఈ రోజున కౌరవ కుమారులు ధైర్యంగా చెప్తున్నారు, దావీదు ధైర్యంగా చెప్తున్నాడు, మాకు ఆయన తోడున్నాడు, మేము భయపడాల్సిన అవసరం. ఈరోజు ఆ దేవుడు అంటున్నాడు, మీరు భయపడద్దు, నేను లేచింది మీకోసమే, నేను లేచింది మీకోసమే. ఇక మీరు భయపడాల్సిన అవసరం, మీ భయాలన్నీ తొలగిపోయినాయిక మీరు సంతోషంగా ఉండండి, ఇక్కడ సంతోషంగా ఉండండి. హల్లెలూయా. ఒక్కసారి కొంచెం ముందుకు వెళదాం. ఏమండి, ఆయన అదే మత్తయి సువార్త 28 అధ్యాయంలో మనం పరిశీలిస్తే 20 వచనం అంటాడు, ఒకసారి చూద్దాం. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము నీతో కూడా ఉన్నాను. ఏమంటే నేను లేచాను, ఇప్పుడు మళ్ళీ నేను ఎక్కడికి వెళ్ళిపోతానని భయపడాల్సిన అవసరం లేదు. కొన్నాళ్ళు ఉంటాడు, మళ్ళీ వెళ్ళిపోతారా బాబు అని భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పటి వరకు మీతో కూడా ఉంటాను చెప్పనా? యుగం సమాప్తం అయిపోయే వరకు సదాకాలం మీతో కూడా ఉంటాను. ప్రైజ్ ద లార్డ్. ఎప్పటి వరకు ఉంటాను అంటున్నాడు ఆయన? యుగం సమాప్తం అయిపోయే వరకు. ఆయన మనల్ని విడుదల పెట్టంటున్నాడు, మనతో కూడా. ఆయన మనతో కూడా ఉంటే ఎలా ఉంటుంది? ఇస్కియా గురించి ఒక మాట చదువుకున్నాం, 2 గ్రంథం 18:7. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటెల్లా అతను జయం పొందు. అంటే దేవుడు మనకు తోడుగా ఉంటే వెళ్ళిన చోటెల్లా మనం ఏం పొందుతాం? జయం పొందుకొని వస్తాం. ఏమండి, ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు యోసేపు. 39:3 రాయబడి ఉంది, యోసేపుకు యెహోవా తోడున్నాడు కనుక అతని చేత్తో చేసిన పని యావత్తు అతని చేతిలో సఫలమైపోయింది. అంటే చేత్తో ఏ పని పట్టుకున్నా ఏమైపోతుంది? సఫలమైపోతుంది. సమూయేలు 3:19 రాయబడి ఉంది, సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడుగా ఉండెను, అతని మాటలలో ఏది, అంటే అతను ఏది మాట్లాడితే అయిపోతుంది. కారణం ఆయనకి ఎవరు తోడున్నారు అంటే, ఒక వ్యక్తికి తోడుగా ఉంటే ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా జయంతో వస్తాడా? ఒక వ్యక్తికి దేవుడు తోడుగా ఉంటే ఆ వ్యక్తి చేత్తో ఏ పని పట్టుకున్నా సఫలమైద్దా? ఒక వ్యక్తికి దేవుడు తోడుగా ఉంటే ఆ వ్యక్తి ఏది మాట్లాడినా నెరవేరిపోద్దా? ఈ రోజున దేవుడు పునరుత్థాన శక్తితో లేచి ఆయన అంటున్నాడు, నేను మీకు తోడు అయి ఉన్నాను, యుగం సమాప్తం అయిపోయే వరకు మిమ్మల్ని విడిచిపెట్టను, మీతో కూడా సదాకాలం ఉంటాను, ఇవన్నీ మీ జీవితంలో నెరవేరుస్తాను అంటున్నారు. చప్పట్లు కొడుతూ మాకు తోడుగా ఉండండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండటానికి, సదాకాలం మాతో కూడా ఉండటానికి మాకోసమే లేచారు యేసయ్యా, కృతజ్ఞతలు. హల్లెలూయా. లాస్ట్ మాట 24 లూకా సువార్త 50 ఒకసారి చూసుకుని మనం ముగిద్దాం. ఆయన బేతనీయ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించాడు. ఏం చేశాడండి? వారిని చేతులెత్తి వారిని ఆశీర్వదించాడు. ఏమండి, బతుకున్నవాడు మాత్రమేగా చేతులెత్తి ఆశీర్వదించేది? చచ్చి సమాధిలో ఉన్నవాడు చేతులు ఎత్తగలడా? ఆయన లేచాడు, చేతులెత్తాడు, ఆశీర్వదిస్తున్నాడు. ఆయన చేతులెత్తి మనల్ని బ్లెస్ చేయడానికే లేచాడు ఆయన. మీరిద్దరు ముగ్గురు అనుకున్నారు, సరే నేనే అనుకుంటా, మిమ్మల్ని అనే మాట నేను ఎందుకు అనాలి, నన్ను బ్లెస్ చేయడానికి ఆయన లేచాడు, చేతులెత్తి నన్ను బ్లెస్ చేయడానికి లేచాడు ఆయన. ఆయన లేచాడు రివర్సే బాగా పనిచేస్తుంది ఒక్కోసారి. చేతులెత్తాడు ఆయన, లేచాడు కాబట్టి నా కోసం లేచాడు, నా వైపు చేతులెత్తి ఆయన బ్లెస్ చేస్తున్నాడు. మోసెస్ ఐ విల్ బ్లెస్ యూ అంటున్నాడు ఆయన. ఆయన నన్ను బ్లెస్ చేయబోతున్నాడు. ఆమెన్. మీ పేరు చెప్పుకోండి, మీరు కూడా అనుకోండి. మీ పేరు తెలీదా మీకు? మరి మీ పేరు చెప్పుకొని అనుకోండి, నా పేరు నేను మోసెస్, నేను నిన్ను ఆశీర్వదించేదను. దేవుడు మనల్ని ఆశీర్వదించడానికే, చేతులెత్తి ఆశీర్వదించడానికి, సమాధిలో ఉంటే ఆ పని కుదరదు కాబట్టి సమాధిని గెలిచి లేచాడు, ఇప్పుడు చేతులెత్తి మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. 5 ప్రకటించాడు. మొదటి వరం శుభం, ఎదురొచ్చి శుభం చెప్తున్నాడు. 2 సమాధానం ప్రకటించాడు లేచి. 3 భయపడొద్దు అని అభయం ఇచ్చాడు. 4
యుగం సమాప్తం అయిపో వరకు మిమ్మల్ని విడిచిపెట్టను, మీతో కూడా ఉంటాను అన్నాడు. ఐదో వరం, చేతులెత్తి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మీరు వెళ్ళు ప్రతి స్థలములో చేతులెత్తి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఈ ఐదు వరాలు ఆయన లేచిన తర్వాత ఈ వరాలు ప్రకటించాడండి. ఈ వరాలు కావాలా? ఐదు కావాలా? నేను ఐదు ఇలా పెట్టాను చూడండి, నాకు ఐదు కావాలి, నీకు కూడా ఐదు కావాలా? అయితే ఇలా చేయి పైకెత్తి అలానే కన్నును మూసుకొని, నాకు ఈ ఐదు వరాలు దయచేయండి ప్రభువా అని రెండు చేతులు పైకెత్తి ఎందుకు ప్రార్థించకూడదు? యేసయ్యా ఈ ఐదు వరాలు నాకు ప్రకటించండి, నాకు కావాలి యేసయ్యా, చేతులెత్తి నన్ను ఆశీర్వదించండి, యుగం సమాప్తం అయిపోయే వరకు నాకు తోడుంటానన్నారు. అయ్యా దయచేసి మీరు నాకు తోడుంటే చాలయ్యా, భయపడద్దు అన్నారు. అయ్యా మీరు తోడుంటే ఇంకెందుకు భయపడాలయ్యా, నేను దేనికి భయపడను, మీరున్నారయ్యా. ఆయన అంటున్నారు మీకు సమాధానం కలుగునుగాక అంటున్నారు. గలిబిలిగా ఉన్న మా జీవితాల్లో గొప్ప సమాధానం మీరు ఇవ్వబోతున్నారు. కృతజ్ఞతలయ్యా, కృతజ్ఞతలు. ఆయన మనకెదురొచ్చి మనకు శుభం పలుకుతున్నారు. ఆయన మనకెదురొచ్చి మనకు శుభం పలుకుతున్నారు. ఆయన శుభవచనం అది మనకు ఆశీర్వాదకరం. చేతులెత్తి ప్రభు సన్నిధిలో మనం చేస్తున్న ప్రార్థనలు మన ప్రభు వింటున్నారు. ఐదేళ్ళు ఇలా విడగొట్టానని ఈ ఐదు వరాలు నాకు కావాలి ప్రభువా. ఈ ఐదు వరాలు నాకు ఇవ్వడానికే మీరు లేచారు, నేను నమ్ముతున్నానయ్యా. ఈ ఐదు వరాలు నాకు ప్రసాదించండి అయ్యా. అయ్యా నేను మీ దేశంలోనే ఉంటానయ్యా, మీ గురించే నేను ఏడుస్తానయ్యా, మీ గురించే నేను వెతుకుతానయ్యా, మీ తలంపులోనే నేను ఉంటానయ్యా, అయ్యా మీ తలంపులోనే నేను ఉంటానయ్యా, మీ గురించే నేను సంభాషించుకుంటాను. అయితే దయచేసి ప్రభా నన్ను ఎదుర్కోండి అయ్యా, దయచేసి ఐదు వరాలు నాకు ప్రసాదించండి అయ్యా అని ప్రార్థిస్తున్న ప్రియ దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు తలంపుల్లో ఉన్న మీకు, యేసుక్రీస్తు ఆలోచనలో ఉన్న మీకు, యేసుక్రీస్తుని గురించి దుఃఖపడుతున్న మీకు, యేసుక్రీస్తును వెతుకుతున్న మీకు ఈ ఐదు వరాలు ఆయన ప్రసాదించును గాక, ఈ ఐదు వరాలు మీకు ప్రసాదించును గాక. అలా అనుగ్రహిస్తున్న గొప్ప దేవునికి చప్పట్లు కొడుతూ నిన్ను మనసుతో దేవ దేవునికి కృతజ్ఞత స్తోత్రములు చెల్లించండి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినార్ స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తమ్మ గారు స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్దా మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగులు ప్రతి నెల 1వ వారంలో సోమవారం కృష్ణలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 వరకు. మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నా వందనాలు.